నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీటీడీ ఆధ్యాత్మిక రథయాత్రను ప్రారంభించారు. టీటీడీ ఆదేశాల మేరకు హిందూ మత ప్రచార అభివృద్ధి కోసం ఈ ఆధ్యాత్మిక రథయాత్రను ప్రారంభించామని రాష్ట్ర సాధు పరిషత్ సంఘ కార్యదర్శి కోటేశ్వరానంద స్వామి తెలిపారు. స్వామివారిని దర్శించుకుని ఆరాధిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, అంతా సవ్యంగా జరుగుతుందని అన్నారు. ఈ రథయాత్రను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రథయాత్రలో భక్తులు పాల్గొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యొక్క స్వామివారి రథం ఇవాళ ఉత్సవంగా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అందరూ భక్తిభావంతో భజనలు చేస్తూ రథం వెంట నడిచారు. ఇక్కడ వచ్చి ఈ కేంద్రం వచ్చి ఇది పెద్ద దేవాలయం కేంద్రంగా మత్స్యకారుల యొక్క సంఘం ద్వారా వీరు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రథాన్ని ఉపయోగించుకుంటూ ప్రచారం చేస్తారు. దాని భాగంగా మాకు సాధు పరిషత్తు కూడా ఆహ్వానించారు. వారి ఆధ్వర్యంలో మేము వచ్చాము. ఈ సమర సేవా సంస్థ మరి అనేక ఇక ఆధ్యాత్మిక సంస్థలని కూడా ఇట్లా పాల్గొంటుంది. దాని భాగంగానే ఈరోజు రథాలు ప్రారంభం జరిగింది. ఈ గ్రామానికి ఈ యొక్క చెన్నై పాలు ఆ సందర్భమున ఇక్కడ అందరూ కూడా ఎంతోమంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఇది భజన మండలి అందరూ కూడా పాల్గొన్నారు. మమ్మల్ని చాలా సహకరించి మా యొక్క ఆధ్యాత్మిక చింతనని వినియోగం కోసంగా చాలామంది ప్రజలు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళందరూ చాలా గౌరవ దేవుని యొక్క అనుగ్రహమును శ్రీ వెంకటేశ్వర అనుగ్రహమును పొందాలని కోరుకుంటున్నాను. హరి ఓం.